రెవెన్యూ అధికారులను నిర్బంధించడం పట్ల ఉద్యోగులు నిరసనకు దిగారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారం గ్రామంలో భూ సమస్యలపై నిర్వహించిన గ్రామ సభలో ఆర్ఏ హరీష్రావు వీరియారేను గ్రామ పంచాయతీలో నిర్బంధించి దాడి చేసిన ఘటనపై రెవెన్యూ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల ఆర్డీఓ కార్యాలయం ముందు ఉద్యోగ సంఘాలతో కలిసి ఆందోళన చేపట్టారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంకు వెళ్ళిన రెవెన్యూ ది గిర్దవార్ హరీష్రావు మరియు గ్రామ విఆర్ఏ గణేష్పై సర్పంచ్ భర్త మరియు అతని అనుచరులు అకారణంగా దాడి చేయడం దూషించుకుంటూ అసభ్య పదజాలంతో దాడి చేయడం జరిగింది. దీని యావత్తు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగులమైన మేమందరము దీన్ని ఖండిస్తున్నాము. వెంటనే వారి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకొని వారిని వెంటనే అరెస్ట్ చేయాలి మరియు విధుల పట్ల ఆటంకం కలిగించిన వారి మీద కఠినంగా శిక్షించాలని చెప్పని మేము ఈరోజు సమస్త జగిత్యాల జిల్లా రెవెన్యూ ఉద్యోగులము ఇక్కడ సమావేశమై గౌరవ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రము సమర్పిస్తున్నందుకు మేము వెళుతున్నాము. మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాము. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళను అరెస్ట్ చేయకపోతే ఇట్టి యొక్క ఈ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీసుకెళ్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీద దాడులు చేస్తున్నారు, దీన్ని మేము ఖండిస్తున్నాము, మాకు రక్షణ కల్పించాలని చెప్పని శాఖ తరఫున అలాగే జిల్లా శాఖల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతా ఉన్నాం. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా మరి రెవెన్యూ ఉద్యోగులకు రాష్ట్ర వ్యాప్తంగా మరి గ్రామ రెవెన్యూ సభల్లో నిరంతరం ప్రజాసేవలు మునిగితేలుతూ సెలవులు లేకుండా దసరా పండుగ పబ్బాలు లేకుండా కూడా మరి అహర్నిశలు కృషి చేస్తూ ఉంటే ఇలా దాడులు చేయడం ఇది తగునా అని మేము ఆ దాడులు చేసిన వారిని నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నాం. రాజారం గ్రామం మల్యాల మండలంలో ఉన్నటువంటి రాజారం గ్రామంలో ఒక రెవెన్యూ గ్రామ సభలు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు రెవెన్యూ గ్రామ సభలు నిర్వహిస్తుండగా మరి అది కక్ష కట్టుకొని ఒక ప్లాన్ ప్రకారం ఏం చేసినట్టే అక్కడ సర్పంచ్ భర్త అతని అంశాలు అందరు కలిసినట్టు కావాల్సుకొనే అక్కడ అంటే ఏవైతే అక్కడ ఉన్న ల్యాండ్స్ అన్ని ఎట్లుంటాయి అంటే రకరకాల అన్ని మొత్తం నాణ్యత ల్యాండ్స్ ఉంటాయి, విలువైన భూములు ఉంటాయి, కానీ వాటి మీద వేరే రకంగా దురుద్దేశంతో ఈ పట్టదారు పాస్బుక్లు ఇస్తలేనటువంటి వేరే రకంగా అంటే నాన్నగరికల దాని పాస్బుక్లు ఇవ్వరు. అయినప్పటికీ అటువంటి భూములు తర్వాత బాగా ఎవరైతే ఎక్కువగా ఆర్థికంగా ఉన్న వాళ్ళకు కూడా ఏవైతే రేషన్ కార్డులు ఇవ్వాలన్నటువంటి ఇస్తలేడు అటువంటి న్యాయమే ఆయన మంచి న్యాయంగా విచారణ చేస్తే మాకేం పనులు జరుగుతున్నటువంటి ఒక అక్కస్తోని ఆ రకంగా మరి అందరూ కలిసి నిన్న దాడి చేసి భౌతికంగా దాడి చేసి అట్లా గ్రామ పంచాయతీ కార్యంలో ఎక్కడైతే సర్పంచ్ కార్యాలయంలో కూడా బంధించినందుకు మరి జగిత్యాల టీఎన్జీ ఉద్యోగుల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.